హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా డాడీ బిగ్ బాస్ అప్డేట్ ఇస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్స్. బిగ్ బాస్ సంబంధించినటువంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా, ఈ రోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను. 14th వీక్ ఫినాలే ఓటింగ్ పోల్ రిజల్ట్ ఎలా ఉంది? సూట్ కేస్ రెడీ. ఈ వారం ఆమె ఇక ఇంటికి. బిగ్ బాస్ టాప్ 5 అసలు ఎవరుంటారు? ఇలాంటి వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చూడవరకు చూడండి. జస్ట్ 5 మినిట్స్ వీడియో, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. 14th వీక్లో టోటల్గా నామినేషన్లో 5 మెంబర్స్ ఉన్నారు, 4 మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు, 4 మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు, 2 ఫీమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. అర్జున్ ఒకడు నామినేషన్లో లేడు, మిగతా అందరూ నామినేషన్లో ఉండడం జరిగింది. శివాజీ గారు కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, అమర్దీప్ చౌదరి కానీ, ప్రియాంక జైన్ కానీ, ప్రిన్స్ యావర్ కానీ, శోభా శెట్టి కానీ, వీళ్ళందరూ నామినేషన్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటివరకు 12 కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎవరు ఒకసారి తెలుసుకుందాము. దమని, శుభశ్రీ, షకీల, సందీప్, తేజ, రతిక, గౌతమ్, కిరణ్, అశ్వినిశ్రీ, భోలేశివాలి, పూజామూర్తి, నయనిపాని, టోటల్గా 8 ఫీమేల్ కంటెస్టెంట్లు, 4 మేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ ఇంటికి వెళ్ళడం జరిగింది. బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ 7లో టోటల్గా 19 మెంబర్స్ పాల్గొన్నారు. 12 మెంబర్స్ ఎలిమినేట్ అయ్యారు, 7 మెంబర్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. అలాగే BB1 విన్నర్ శివాజీ గారు, BB2 విన్నర్ కౌశల్ మండా, BB3 విన్నర్ రావుల్ సుఫిగన్, BB4 అభిజిత్, BB5 విజయ్ సన్నీ, OTT బిందు మాధవి, BB6 రేవంత్, BB7 ఎవరైతే బాగుందనుకుంటున్నారో మీరు కింద కామెంట్ పెట్టండి. సో BB7 విన్నర్ అయ్యే ఛాన్స్ ముగ్గురికి ఉంది. అది పల్లవి ప్రశాంత్, శివాజీ గారు, అమృత చౌదరి, వీరి ముగ్గురిలో ఎవరైతే విన్నారు, మీరు ఎవరిని విన్నారు అనుకుంటున్నారు కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఫినాలే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారో ఒకసారి మనం బ్రీఫ్గా తెలుసుకునే ఛాన్స్ చేస్తాం. ఎందుకంటే గత 3 రోజుల నుంచి భీకరంగా చాలా తప్పుల మీద తప్పులు చేసినటువంటి సంచాలక్ గుండి కూడా తప్పు చేసి, ప్లేయర్ గా ఉండి కూడా తప్పు చేసినటువంటి శుభశెట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 100% ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. 99% దిస్ వీక్ శోభా విల్లి ఎలిమినేటెడ్. టాప్ 6లో ఎవరు ఉంటాడు, టాప్ 5లో ఎవరు ఉండడు, మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఓన్లీ. సో సేవ్ ది స్టోరీ. సో నేను చెప్పేది 100% జరుగుతుంది. సో ఏ ఒక సోషల్ మీడియా పోల్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ట్విట్టర్ చూసినా, ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా శోభాశెట్టి ఓటింగ్లో చాలా లీస్ట్లో ఉంది. సో శోభాశెట్టి ఓటింగ్ కూడా 2-3% మధ్యలోనే ఉంది. అలాగే తను ఈ వారం చాలా నెగిటివిటీ కూడా తెచ్చుకుంది. సో 100% శోభాశెట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది కదా, నెక్స్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఏముండబోతుంది అంటే ఒక పర్సన్ ఎలిమెంట్ అవుతాడు, అది ఎవరు ఎలిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ సీజన్లో అన్ని టాస్క్లు కంప్లీటెడ్. నెక్స్ట్ వీక్ జర్నీ ఏవి వీడియోస్ ఉంటాయి, గ్రాండ్ ఫినాలే షూటింగ్ ఉంటుంది, అది మొత్తం అంతే. సో నెక్స్ట్ వీక్ మొత్తం జాలీగా జరుపుతారు. సో ప్రతిరోజు ఒక రెండు ఏవి వీడియోలు వేయడం జరుగుతుంది. సో మిగతా అంతా జాలీగా జరుగుతుంది. అలాగే సెలూన్ అంటే కటింగ్ చేసుకోవడము, అలాగే బ్యూటీ పార్లర్ వెళ్ళడము, అలాగే మన జ్యోతిష్యుడు వచ్చి చెప్పడం ఇవి మాత్రమే జరుగుతుంది. December 16th గ్రాండ్ ఫినాలే షూటింగ్ అనేది జరుగుతుంది. December 17th ఈవినింగ్ 6:00 మనకు గ్రాండ్ ఫినాలే టెలికాస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది December 17th సండే రోజు. సో టాప్ 5లో ఎవరుండే ఛాన్స్ ఉందంటే అర్జున్ అంబాటి, పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి, సో శివాజీ గారు, అలాగే ప్రియాంక జన్, వీళ్ళు 5 మంది ఉండే ఛాన్స్ ఉంది. విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరో నాకు అందరూ అడుగుతున్నారు. విన్నర్ అయ్యే ఛాన్స్ ఓన్లీ ముగ్గురికే ఉంది, అదే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి, శివాజీ, వీళ్ళు ముగ్గురిలో ఎవరో ఒక 100% విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ఎట్టి పదిలో చెప్పవచ్చు. అలాగే బిగ్ బాస్ శోభాశెట్టిని టాప్ 5 తీసుకెళ్లాలని చాలా ఆలోచిస్తున్నాడు, బట్ ఫేర్గా ఎలిమెంట్ చేసి 100% ఈరోజు అంటే రేపు సాటర్డే ఈ సండే ఎపిసోడ్ 100% శోభాశెట్టి ఎలిమెంట్ అవుతుంది. మీరు స్క్రీన్ పైన చూసినా కూడా శోభాశెట్టి గురించి చాలా అంటే చాలా తక్కువ లిస్ట్ ఓటింగ్ ఉంది, ఓన్లీ 1.24 ఓటింగ్ మాత్రమే శోభాశెట్టికి ఉంది. అలాగే ఓటు అపీలియన్స్ 4 మాత్రమే ఛాన్స్ వచ్చింది, శోభ, అర్జున్, ప్రియాంక, శివన్న. సో మిగతా అమర్దీప్ చౌదరికి, అలాగే ప్రిన్స్ యావర్కి, పల్లవి ప్రశాంత్కు ఓటింగ్ అపీలియన్స్ అనే ఛాన్స్ అయితే లేదు. ఈ టాస్క్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది నిన్నటితే. సో వాళ్ళ ముగ్గురు అయితే బ్యాడ్లక్ అని చెప్పుకోవచ్చు. అలాగే టాప్ 5లో ఒక లేడీ కంటెస్టెంట్ ఉండాలి బిగ్ బాస్ అని చెప్పి ఎలాగైనా ప్రియాంక జన్ అన్న శోభాశెట్టిని తీసుకురావాలనుకుంటుండో. నాకు తెలిసినంత వరకు అయితే శోభాశెట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యి నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ప్రిన్స్ యావర్ అయ్యి ఆ తర్వాత మన ప్రియాంక జన్ టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ 100% ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరు ఓటింగ్ వెళ్ళింది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పల్లవి ప్రశాంత్ 37% టాప్లో కొనసాగుతుండు, అమర్దీప్ చౌదరి 19%, శివాజీ గారు 18%, ప్రిన్స్ యావర్ 17%, ప్రియాంక 2.7%, అర్జున్ 2.44, శోభాశెట్టి 1.44,
అర్జున్ హెల్మెట్ కావచ్చు ఈ వారం, అంటే అర్జున్ టాప్ ఫైవ్కి వెళ్ళాడు కాబట్టి ఈ వారం 100% అర్జున్ సేవ్ అవుతాడు. సో ఎందుకంటే నాగార్జున డైరెక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది టాప్ ఫైవ్ అర్జున్ అని చెప్పి. సో అర్జున్ సేవ్ అయ్యి ఈ వారం శోభా శెట్టి హెల్మెట్ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మిడ్వీక్ ఎలిమినేషన్లో ప్రిన్స్ ఎవరు, ఆ తర్వాత టాప్ ఫైవ్లో ప్రియాంక జన్ ఉంటుంది. సో ఇది ఇప్పటి వరకు లేటెస్ట్ అప్డేట్. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ టింపుల్ ఛానల్. ప్లీజ్ ఈ చిన్న యూట్యూబర్ని మీరు సపోర్ట్ చేశారని మనసారా కోరుకుంటూ ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. జై హింద్.